అపరాధ పరిశోధన సాహిత్యంలో మేటి రచయిత మధుబాబు గారి కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం ఉత్కంఠ భరితమైన షాడోస్ పై అడ్వెంచర్ సిరీస్లో ఎ బుల్లెట్ ఫర్ షాడో మొదటి భాగం. తడియారని కురులు టర్కీ టవల్తో తుడుచుకుంటూ బాత్రూంలో నుంచి బయటికి వచ్చింది బిందు. కిచెన్ వైపు అడుగులు వేస్తూ లేచావా అని ప్రశ్నించింది బెడ్రూంలో ఉన్న షాడోని ఉద్దేశించి. లెక్క ప్రకారం రావాలి సమాధానం, లేవలేదు అని. అటువంటిదేదీ ఆ రోజు రాలేదు. లేస్తావా, నీళ్ల బకెట్ తెచ్చి నెత్తిమీద కుమ్మరించమంటావా, కాఫీ ప్రిపేర్ చేయటానికి రెడీ అవుతూ మరోసారి హెచ్చరించింది బిందు. అప్పటికీ రాలేదు సమాధానం. మాటలతో చెబితే నీకేది అర్థం కాదు కదా, వస్తున్నాను కొంచెం ఆగు అంటూ సెగలు పొగలు కక్కుతున్న కాఫీని ఒక కప్పులోకి వంచి బెడ్రూమ్ వైపు కదిలిందామె. కదులుతుండగానే వినవచ్చింది రక్తాన్ని గడ్డకట్టించే భయంకరమైన షౌట్ ఒకటి. అదిరిపడి చేతిలోని కప్పును నేలమీద పడేసింది బిందు. రాజు అని ఆందోళనగా పిలుస్తూ బెడ్రూమ్ వైపు పరిగెత్తింది. ద్వారంలోనే బ్రేక్ వేసినట్లు ఆగిపోయాయి ఆమె పాదాలు. లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి చిత్తరువులా నిలబడిపోయిందామె. నల్లటి పైజామా వేసుకుని ఉన్నాడు షాడో. తన చుట్టూ ఉన్న పరిసరాలను మరిచిపోయినట్టు సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు కరాటే బ్లాక్ బెల్ట్ ప్యాటర్న్స్ని. లెక్కకు మించిన శత్రువులు తన చుట్టూ నిలబడి ఉన్నట్లు ఊహించుకుని వారితో పోరాటం కొనసాగించటమే ఆ ప్యాటర్న్స్ యొక్క ముఖ్యోద్దేశం. ఉన్నట్లుండి గాలిలోకి ఎగిరి వెనక్కి పల్టీ కొట్టాడు షాడో. పాదాలు నేలకు ఆనిన మరుక్షణం బెడ్రూమ్ గోడలు దద్దరిల్లిపోయేలా షౌట్ చేసి కుడికాలిని ప్రక్కకు విసిరాడు. అదే సమయంలో ద్వారంలో నిలబడి ఉన్న బిందు మీదికి ప్రసరించింది అతని దృష్టి. క్షణంలో పదోవంతు కాలం ఆమె అందాల్ని ఆస్వాదించటంలో మునిగి తన కాన్సన్ట్రేషన్ని పోగొట్టుకున్నాడు. మరుక్షణం మడత పడిపోయింది స్టిఫ్గా ఉండవలసిన అతని ఎడమకాలు. బ్యాలెన్స్ తప్పి దబ్మని శబ్దం చేస్తూ పడ్డాడు గచ్చుమీద. గలగలా నవ్వింది బిందు. నేలకు కొట్టిన రబ్బరు బంతిలా లేచాడు షాడో. అడ్డువచ్చిన బెడ్ మీద నుంచి జంప్ చేసి ద్వారం వైపు దూకాడు. గిర్రున పక్కకు తిరిగి డ్రాయింగ్ రూంలోకి పరుగుతీసింది బిందు. పారిపోతే వదిలిపెడతానని అనుకోకు, క్రింద పడితే అయ్యో పాపమని సానుభూతి చూపించాల్సింది పోయి వెక్కిరిస్తావా అంటూ వెంటపడ్డాడు షాడో. డ్రాయింగ్ రూంలో నుంచి పోర్టికోలోకి పరుగుతీసింది బిందు. అక్కడ్నుంచి పూపొదల మధ్యగా ప్రహరీ గేటువైపు దూసుకుపోయింది. ఆమె చేయి గేటుమీద పడుతుండగానే వేగంగా వచ్చి సడన్ బ్రేక్తో గేటు ముందు ఆగింది కులకర్ణి గారి వైట్ అంబాసిడర్. చటుక్కున మాయమైపోయింది బిందు వదనం మీది చిరునవ్వు. డోర్ తెరుచుకొని క్రిందికి దిగబోతున్న కులకర్ణి గారి డ్రైవర్ చంద్ర అది గమనించి ఉన్నట్లుండి క్రిందకు వంగాడు. ముందు టైర్ని తట్టి చూసి ఎవరికీ అర్థం కాని భాషలో తిట్టటం ప్రారంభించాడు దాన్ని. ఏమిటది, ఏమైంది? గేటు దగ్గరికి వచ్చిన షాడో బిందు చేయి పట్టుకుంటూ ప్రశ్నించాడు. ఇంటి ముందుకు వచ్చి పాడైపోయే కారు ఇదొక్కటే ప్రపంచంలో. దారి పొడుగునా జల్సాగా విజిల్ వేస్తూ వచ్చిన ఈ పెద్ద మనిషికి నన్ను చూసినప్పుడు గాని గుర్తుకురావు ఈ డొక్కు కారులో ఉన్న లోపాలు. ఉబికి వస్తున్న కోపాన్ని అణచిపెట్టుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తూ అంది బిందు. బిక్కముఖంతో షాడో వైపు చూశాడు చంద్ర. నా తప్పేమీ లేదు సార్, అక్కడికి కడుపులో నొప్పిగా ఉన్నదని వంకబెట్టి తప్పించుకుందామని చూశాను, కుదరలేదు. మిమ్మల్ని వెంటనే వెంటబెట్టుకురమ్మని బాస్ ఆర్డర్స్. ఆల్ రైట్, లోపలికి రా, కాఫీ తాగిపోదాం. కమాన్ బిందు, కాఫీ రెడీయా అంటూ బిందు చేయి పట్టుకుని పోర్టికో వైపు తిప్పాడు షాడో. నిమిషానికి 10 సార్లు రిస్ట్ వాచ్ వంక చూసుకుంటున్న కులకర్ణి గారు బాణంలా దూసుకువస్తున్న అంబాసిడర్ని గమనించగానే తేలికగా నిట్టూరుస్తూ చేతిని ఎత్తారు. సడన్ బ్రేక్తో ఆయన ముందు ఆగింది అంబాసిడర్. చంద్ర, ఎయిర్పోర్ట్కి పోని, విమానం బయలుదేరడానికి ఇంకో 10 నిమిషాలు మాత్రమే ఉంది వ్యవధి అంటూ డోర్ తెరిచి షాడో ప్రక్కన ఆసీనులైనారాయన. ఏమిటి సార్, ఎందుకింత హడావిడి అనబోతున్న షాడో ఆయన కోటు జోబులో నుంచి తీసిచ్చిన కాగితాల్ని చూడగానే మాటల్ని మ్రింగేసి దృష్టిని ఆ కాగితాల మీద కేంద్రీకరించాడు.
బ్రేక్ మీది కాల్ను తీసి యాక్సిలరేటర్ మీద వేశాడు చంద్ర. కళ్ళెం విడిచిన గుర్రంలా పరుగు ప్రారంభించింది అంబాసిడర్. 5 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ ముందు ఆగింది. మేఘాలను చీల్చుకుంటూ అరేబియన్ సముద్రం మీదుగా ప్రయాణం చేస్తోంది ఎయిర్ ఇండియా వారి బోయింగ్ 707 విమానం. మరో 2 గంటల 20 నిమిషాల్లో ఆఫ్రికన్ రేవు పట్టణం గుడ్ హోప్లో ల్యాండ్ అవుతుందది. పనామా పొగల్ని రింగులు రింగులుగా వదులుతూ విమానపు విండోలో నుంచి కనిపిస్తున్న మేఘ పంక్తులను చూస్తున్నాడు వెనుక భాగంలో ఆఖరి సీటును ఆక్రమించుకున్న షాడో. ఆలోచించుకునే వ్యవధి కూడా లేనంత స్పీడుతో ప్రారంభమైంది అసైన్మెంట్. కులకర్ణి గారిచ్చిన కాగితాలను పూర్తిగా చదవకముందే విమానం ఎక్కవలసి వచ్చింది. గుడ్ హోప్లో కార్కోవ్ అనే సోవియట్ ఏజెంట్ నిన్ను కలుసుకుంటాడు. అన్ని విషయాలు అతను వివరంగా నీకు చెబుతాడు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్ అంటూ ఆఖరి క్షణంలో ఆ కాగితాల్ని అతని చేతిలో నుంచి ఊడలాక్కున్నారు కులకర్ణి. సగం కాలిన పనామాను సీటు ముందు అమర్చబడిన యాష్ట్రేలో పడేసి మరో సిగరెట్ను వెలిగించుకుంటూ చదివిన కాగితాల్లోని మ్యాటర్ని గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నించాడు షాడో. లేడీస్ అండ్ జెంటిల్మన్, ఇంకో 10 నిమిషాల్లో మనం కేప్ సిటీని చేరుకుంటాం. దయచేసి మీ సేఫ్టీ బెల్ట్లను బిగించుకోండి, మృదువుగా వినవచ్చింది పైలట్ ఆఫీసర్ అనౌన్స్మెంట్. నో స్మోకింగ్ ప్లీజ్ అని వార్నింగ్ ఇస్తున్న సైన్ బోర్డు ప్రత్యక్షమైంది పైలట్ క్యాబిన్ ముందు. విసుగ్గా తల విదిలించి వెలిగించిన పనామాను యాస్ట్రేలో పడేశాడు షాడో. విమానం కేప్ టౌన్ను సమీపించింది. 2 సార్లు ఎయిర్పోర్ట్ చుట్టూ రౌండ్లు కొట్టి ఏటవాలుగా దిగింది రన్వే మీదికి. ఎయిర్ బ్యాగ్ని భుజం మీద వేసుకుని అందరికంటే ఆఖరిన విమానంలో నుంచి బయటకు వచ్చాడు షాడో. కస్టమ్స్ కౌంటర్ని దాటి విజిటర్స్ వెయిటింగ్ రూమ్ వైపు కదులుతుండగా వినిపించింది హలో అంటున్న కంఠం. గోడకు బిగించి ఉన్న ఒక అద్దంలోనించి వెనక్కి చూశాడు షాడో. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అటే వస్తున్నాడు హిప్పీ మాదిరి కనిపిస్తున్న ఒక సోవియట్ దేశస్థుడు. ప్రపంచంలో మనిషికి కావాల్సిందేమిటి? అతన్ని దగ్గరికి రానిచ్చి తనలో తను మాట్లాడుకుంటున్నట్లు పైకే అన్నాడు షాడో. డబ్బు మిస్టర్, అది ఉంటే దేవుణ్ణి కూడా కొనేయవచ్చు, తెల్లటి పళ్ళు బయటకి కనిపించేలా నవ్వుతూ అన్నాడా హిప్పీ. యు ఆర్ మిస్టేకన్, డబ్బుతో కొనలేనివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి, వెంటనే అతని మాటల్ని ఖండించాడు షాడో. కరెక్ట్, డబ్బు మైత్రిని ఖరీదు చేయలేదు. ఆప్యాయత, అనురాగాలు ధనానికి అతీతమైనటువంటివి, సమాధానమిచ్చాడు ఆ హిప్పీ. నవ్వుతూ చేతిని ముందుకు జాచాడు షాడో. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ షాడో, నీ గురించి చాలా చాలా విన్నాను, వాటిలో కొన్ని కల్పనలు ఉండకపోతాయని అనుకున్నాను, కానీ చూస్తుంటే నేను విన్న విషయాలు చాలా తక్కువేమో అనిపిస్తోంది అంటూ కరచాలనం చేశాడు హిప్పీ. షాడో చేతిని వదలకుండా ఎంట్రన్స్ దాటి పార్కింగ్ లాట్ వైపు అడుగులు వేశాడు. ఒక చివరగా నిలబడి ఉంది చిన్న మోరిస్ మైనర్ కార్. ఈ అసైన్మెంట్ గురించిన వివరాలన్నీ నీ ద్వారా తెలుస్తాయని నాకు చెప్పబడింది, డోర్ తెరిచి ఫ్రంట్ సీట్లో కూర్చుంటూ అన్నాడు షాడో. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టు మై డియర్ ఫ్రెండ్, నా గదికి పోయి అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం అంటూ మోరిస్ మైనర్ని రోడ్డు మీదికి పోనిచ్చాడు హిప్పీ. పనామా వెలిగించుకుంటూ విసుగ్గా నుదురు చిట్లించాడు షాడో. చెయ్యబోతున్న పనేమిటో ఎందుకో తెలియకుండా దాన్ని గురించిన పూర్తి వివరాలు తెలుసుకోకుండా బజార్లు వెంట తిరగటం వెరీ డేంజరస్. ఆ సంగతి కులకర్ణి గారికి తెలుసు. తెలిసి కూడా ఇటువంటి అరేంజ్మెంట్స్ చేయించటంలో ఆయన ఉద్దేశం ఏమిటి? సడన్గా ఎండైపోయాయి షాడో ఆలోచనలు. వాట్ హ్యాపెన్ అంటూ అతను తల పక్కకు తిప్పుతుండగానే ఏదో రాక్షస పాదం లాగిపెట్టి తన్నినట్లు గాలిలోకి ఎగిరి కింద పడింది మోరిస్ మైనర్. డాష్ బోర్డు మీద పడి వెంటనే సర్దుకున్నాడు షాడో. రివాల్వర్ కోసం బెల్ట్ వెనక్కిపోయింది అతని కుడి చేయి. రివాల్వర్ లేదు. కస్టమ్స్ వాళ్లతో గొడవలు పడటం ఇష్టం లేక దాన్ని ఎయిర్ బ్యాగ్ కింద ఉన్న సీక్రెట్ కంపార్ట్మెంట్లో దాచటం జరిగింది. డామిట్ అనుకుంటూ ముందు సీటులో నుంచి వెనుక సీటులోకి దూకాడు షాడో. అదే సమయంలో మోరిస్ మైనర్ని మరోసారి ఢీకొట్టింది వెనుక వస్తున్న పెద్ద హెవీ లోడ్ ట్రక్. సీటు మీద నుంచి జారి క్రింద పడ్డాడు షాడో.
పళ్ళు బిగబట్టి స్టీరింగ్ని కంట్రోల్ చేస్తున్నాడు హిప్పి. ఉన్నట్లుండి షార్ప్గా ప్రక్కకు తిప్పాడు మోరిస్ మైనర్ని. మూడవసారి ఢీ కొట్టడానికి వేగంగా ముందుకు దూకిన హెవీ లోడ్ ట్రక్ అంగుళాల తేడాతో మిస్ అయింది దాన్ని. రోడ్డు ప్రక్కనే ఉన్న ఎగుడు దిగుడు మైదానంలోకి పరుగుతీసింది మోరిస్ మైనర్. గతుకుల్లో ఎగిరెగిరి పడుతూ మైదానం ఆవలి ప్రక్కకు చేరుకుంటుండగా ఉన్నట్లుండి ఒక గోతులో పడి ధన్మని శబ్దం చేసింది దాని వెనక టైర్. ఓహ్, బ్లడీ టైర్! పళ్ళు కొరుకుతూ స్టీరింగ్ ముందు నుంచి క్రిందికి దూకాడు హిప్పి. వెంటనే భీకరంగా గర్జించింది ఒక రివాల్వర్. మోరిస్ మైనర్ పైభాగానికి తగిలి వికృత శబ్దాలు చేస్తూ రిఫ్లెక్ట్ అయిపోయింది దాని బుల్లెట్. కమాన్ మిస్టర్ షాడో, కాలినడకను తప్పించుకోవాలని నాకు చేతనైనంతగా ప్రయత్నించాను, ఫలితం ఎలా ఉందో చూస్తున్నావుగా, కమాన్ అంటూ వెనుతిరిగి మైదానం చివర ఉన్న చెట్లతోపు వైపు పరుగుతీశాడు హిప్పి. జుమ్మని శబ్దం చేస్తూ షాడో తల ప్రక్క నుంచి దూసుకుపోయాయి రెండు బుల్లెట్లు. అదిరిపడి క్రిందికి వంగాడు షాడో. మోరిస్ మైనర్ వెనుక భాగంలో ఉన్న ఎయిర్ బ్యాగ్ని అందుకొని ముందుకు పోతున్న హిప్పీ వెనుకగా పరుగు ప్రారంభించాడు. రోడ్డు మీదే ఆగిపోయింది వారికి ఆ గతి పట్టించిన హెవీ లోడ్ ట్రక్. దాని వెనుక భాగంలో క్రిందికి దూకి మైదానానికి అడ్డం పడుతున్నారు 10 మంది వ్యక్తులు. మైదానంలో అక్కడక్కడ పెరిగి ఉన్న పిచ్చి పొదల చాటు నుంచి లేచి షాడో హిప్పీలను చేజ్ చేయటం ప్రారంభించారు మరో 4 దృఢకాయులు. అసలు విషయం ఏమిటో ఇప్పుడైనా చెప్పరాదా? వీళ్ళెవరు? మనల్ని ఎందుకు చేజ్ చేస్తున్నారు? హిప్పీ ప్రక్కకు పోతూ అడిగాడు షాడో. ఎస్ మిస్టర్ షాడో, నువ్వెందుకు ఆతృత పడుతున్నావో నాకిప్పుడు బాగా అర్థమైంది. వీళ్లందరూ కల్హారి డెసర్ట్లో ఉన్న మంత్రవాది ముజాంబో అనుచరులు. తన పథకాలకు మనం అడ్డుపడుతున్నామని అన్నాడు హిప్పి. అంటుండగానే చెవులు చిల్లులు పడేటట్లు గర్జించింది ఒక రివాల్వర్. ఎగిరి ముందుకు పడ్డాడు హిప్పి. మై గాడ్ అనుకుంటూ ఒక్క గంతులో అతన్ని సమీపించి చేయి పట్టుకున్నాడు షాడో. ఎర్రటి నెత్తురు మరక వెక్కిరిస్తూ అతనికి కనిపించింది హిప్పీ వెన్నుమీద. వీపులో నుంచి అతని శరీరంలోకి ప్రవేశించిన బుల్లెట్ గుండెల్ని చీల్చుకుంటూ బయటకి వచ్చింది. ఐఎమ్ సారీ మిస్టర్ షాడో, నీతో కలిసి పనిచేయాలని ఎంతో కాలం నుంచి పగటి కలలు కంటున్నాను. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగపరచుకోవటం నాకు చేత కాలేదు. కల్హారీ డెసర్ట్లో సరిహద్దులకు సమీపంగా 2 ఇసుక దిబ్బలు ఉన్నాయి. దూరం నుంచి చూస్తే అవి మనిషి తలకాయల్లా కనిపిస్తాయి. ఈ రాత్రి 12 వాటి దగ్గరికి పోవాలి. నువ్వు కరీబా గూడానికి చెందిన ఒక మనిషి వచ్చి నిన్ను కలుసుకుంటాడు అంటూ ఆగాడు హిప్పి. ఎందుకు? ఫర్ గాడ్ సేక్ త్వరగా చెప్పు. అతన్ని భుజం మీద వేసుకుని చెట్ల వైపు వస్తూ తొందర చేశాడు షాడో. సమాధానం రాలేదు. ఉలిక్కిపడి అతని ముఖాన్ని తడిమి చూశాడు షాడో. అయిపోయాడు హిప్పి. మాటల్ని ఆపిన మరుక్షణమే అతని ప్రాణాలు అనంత విశ్వంలోకి ఎగిరిపోయాయి. చెట్లతోపు సమీపంలోకి వచ్చేసిన దృఢకాయల్ని గమనించి ఆగకుండా పరుగు ప్రారంభించాడు షాడో. కందిరీగల్లా రొదచేస్తూ వస్తున్న బుల్లెట్లకు అందకుండా జిగ్జాగ్గా పోయి చెట్ల చాటున మాయమైపోయాడు. నథింగ్ డూయింగ్ సాబ్, నేను చెప్పిన ధరకు తక్కువగా రాదు ఈ ఒంటే. మీకు కావాల్సి వస్తే నేను అడిగిన ధర ఇవ్వండి, లేదా మరో వ్యాపారి దగ్గరికి పొండి అంటూ ప్రక్కకు తిరిగి తన పని తను చూసుకోవటం ప్రారంభించాడు కేప్టౌన్ ఒంటెల మార్కెట్లోని ఒక వ్యాపారి. ఉబికి వస్తున్న కోపాన్ని బలవంతంగా దిగమరింగుకుని ఆ ఒంటె దగ్గరికి పోయాడు షాడో. కళ్ళు మూసుకుని పడుకుని ఉంది అది. షాడో అడుగుల చప్పుడు విని మెల్లగా తెరిచింది ఒక కంటిని. 2 కూడా తెరిచేదే, కాని ఆ కన్ను దానికి లేదు. ఒంటి కంటి ఒంటే అది. జోరీగల వంటి జీవులు దాని చుట్టూ ముసురుకుంటున్నాయి. కొరుకుడు రోగం తగిలినట్లు సగం వరకు తెగిపోయి ఉంది దాని తోక. నిస్సహాయంగా పళ్ళు కొరుకుతూ జోబులో ఉన్న వాలెట్ని బయటకు తీశాడు షాడో. ఆ ఒంటెను ఖరీదు చేయటం కంటే వేరే మార్గం లేదు. అది తప్ప ఆ మార్కెట్లో మరో ఒంటె అంటూ కనిపించటం లేదు. హిప్పీ చెప్పిన ఇసుక దిబ్బల్ని చేరుకోవాలంటే కాలినడకన పోవటం కుదరదు. ఏదో ఒక వాహనం ఉండి తీరాలి. షాడో అందించిన కరెన్సీ నోట్లను చూడగానే సూర్యుణ్ణి చూసిన తామర పువ్వులా వికసించింది ఆ ఒంటె యజమాని ముఖం.
షాడో మనస్సు ఏ క్షణంలోనైనా మారిపోవచ్చనే భయంతో గబగబా లేచి ఒంటెను లాగిపెట్టి డొక్కలో తన్నాడు. మొదటి తన్నుకు అసలది చలించలేదు. రెండో తన్నుకు కొంచెం కదిలింది. దీనికి కొంచెం బద్ధకం ఎక్కువ సార్. లేచి నిలబడటమే కొంచెం కష్టం. లేచిందంటే ఇక దీన్ని ఆపటం ఆ దేవుడికి కూడా సాధ్యపడదు అంటూ జేబులో ఉన్న సిగరెట్ని తీసి వెలిగించుకున్నాడు ఆ వ్యాపారి. వాచ్ వంక చూసుకుంటూ గాఢంగా నిట్టూర్చాడు షాడో. మధ్యాహ్నం సమయం కావస్తోంది. తను 3 గంటలకల్లా బయలుదేరాలి. సిగరెట్ మొన ఎర్రగా కాలేదాకా దమ్ము మీద దమ్ములాగి ఉన్నట్లుండి ఒంటె ముఖం మీద అంటించాడు ఒంటెల వ్యాపారి. వికృతంగా అరుస్తూ ఒక్కసారిగా లేచి నిలబడింది ఆ ఒంటె. పెద్దగా నవ్వి దాని మెడకు కట్టి ఉన్న తాడును షాడో చేతిలో పెట్టాడు ఆ వ్యాపారి. పెట్టి నేలను తాకి నమస్కారం చేశాడు. అతని భయాలు ఆ క్షణంలో ఉపశమించాయి. నేలను తాకి నమస్కారం చేసిన తరువాత ఆ వ్యాపారం ఫైనలైజ్ అయిపోయినట్లే లెక్క. ఇక మీదట షాడో తన మనస్సును మార్చుకోవటానికి వీల్లేదు. మార్కెట్ని వదిలిపోవటం ఒంటెకు ఇష్టం లేదు. షాడో ఎంత ప్రయత్నించినా అది నిలబడిన చోటు నుంచి ఒక్క అడుగు కూడా కదల్లేదు. సిగరెట్ ఉన్నది కదా సార్, చూస్తారేం, అంటించండి వెనక నుంచి సలహా ఇచ్చాడు మాజీ యజమాని. కమాన్ యూ ఓల్డ్ బై, కమాన్ అంటూ తాడును పట్టుకుని బలమంతా ప్రయోగించి లాగాడు షాడో. కదలనని మొరాయించింది. అది మళ్లీ పడుకునే ప్రయత్నం చేసింది. అంతరించిపోయింది షాడో సహనం. చేతిలోని తాడును నేలకు వదిలి ఎగిరి తన్నాడు దాని జబ్బలమీద. చెవులు దిబ్బెళ్లు పడేలా అరిచి పరుగు ప్రారంభించింది ఒంటె. దాని వెనకే తాపీగా అడుగులు వేస్తున్న షాడోని చూసి ఆశ్చర్యంగా కనుబొమ్మల్ని ఎగురవేశాడు ఒంటెల వ్యాపారి. ఆ ఒంటె అంత వేగంగా పరుగు తీయటం అతను ఆ రోజు వరకు చూసింది లేదు. బంగారం లాంటి ఒంటెను తక్కువ ధరకు అమ్మానే అన్న బాధ అతని హృదయాన్ని ఆవరించుకుంది. మార్కెట్ పరిసరాలను దాటగానే ఒక్క గంతులో పోయి ఒంటెను అధివసించాడు షాడో. కాలిమడమలతో దాని డొక్కల్లో పొడిచి కేప్ టౌన్ మధ్య భాగంలో ఉన్న చిన్న హోటల్ వైపు పోనిచ్చాడు. దూరంలో ఉండగానే అతన్ని అతని ఒంటెను గమనించాడు ఆ హోటల్ యజమాని. బ్రహ్మాండంగా ఉంది సార్ మీ వాహనం, ఎటు తిరిగి మీరు దాన్ని మోయకుండా జాగ్రత్త పడండి అంటూ హోటల్ ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని చూపించాడు. ఒంటెను ఆ ఖాళీ స్థలంలో కట్టేసి హోటల్లోకి పోయాడు షాడో. రిసెప్షన్ రూమ్ మాదిరిగా అలంకరించబడి ఉన్న చిన్న వరండాలో ఒక చిన్న స్టూల్ మీద ఉంది టెలిఫోన్. దాన్ని అందుకుని ఒక నెంబర్ డయల్ చేశాడు. వెంటనే వచ్చింది కనెక్షన్. హలో, సిటీ బరియల్ గ్రౌండ్ సెంట్రల్ ఆఫీస్ అంటూ వినవచ్చింది ఒక బొంగురు కంఠం. హిప్పీ శరీరాన్ని ఒక బరియల్ గ్రౌండ్లో వదిలి వచ్చాడు షాడో. అతని మరణ వార్త బయటికి పొక్కకుండా అక్కడ ఉన్న అధికారి చేతిలో కొంత డబ్బు పెట్టాడు. నా స్నేహితుడికి దహన సంస్కారాలు చేశావా ప్రశ్నించాడు షాడో. ఓహ్, ఇంకా లేదు మిస్టర్, ఇంకో 1-2 గంటల్లో చేయిస్తాను. మీరు అనవసరంగా కలత పడకండి, ఇట్ విల్ బి డన్ ఇమీడియట్లీ. షాడో కంఠాన్ని గుర్తుపట్టి వెంటనే సమాధానమిచ్చాడా అధికారి. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ ఫోన్ పెట్టేశాడు షాడో. హలో అంటూ అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు ట్రిమ్గా డ్రెస్ చేసుకున్న ఒక యువకుడు. ఉలికిపాటును నేర్పుగా కప్పిపుచ్చుకుంటూ ప్రశ్నార్థకంగా చూశాడు షాడో. మై నేమ్ ఈజ్ టర్నర్, నేనొక నవల రచయితను. ఆఫ్రికన్ దేశాల ఆచార వ్యవహారాలను ఇక్కడి వాతావరణాన్ని పెట్టి ఒక నవల రాయాలని అనుకుంటున్నాను. మీ పేరు తెలుసుకోవచ్చా? కరచారణం చేయటానికి చేతిని ముందుకు జాస్తూ అడిగాడతను. మై నేమ్ ఈజ్ రాజు, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి తన గదివైపు అడుగులు వేశాడు షాడో. మిస్టర్ రాజు, మిమ్మల్ని నేను ఎయిర్పోర్ట్లోనే చూశాను. మీరు ఇంకో వ్యక్తితో కలిసి మోరిస్ మైనర్లో బయలుదేరారు. దాన్ని ఒక హెవీ లోడ్ ట్రక్ ఢీకొట్టింది. మీరు మైదానంలోకి పారిపోయారు. బ్రేక్ వేసినట్లు ఆగిపోయాయి షాడో పాదాలు. సిగరెట్ వెలిగించుకుంటూ మెల్లిగా వెనుతిరిగాడు. సోషల్ స్టోరీని వ్రాయాలని మొదట్లో అనుకున్నాను నేను.
కానీ రక్తాన్ని ఉడికెత్తించే థ్రిల్లింగ్ స్టోరీ ఎదురుగా కనిపిస్తోంది. మిస్టర్ రాజు, అసలు మీరెవరు? మైదానంలో మీ స్నేహితుణ్ణి చంపిందెవరు? ఎందుకు చంపారు? ముందుకు వస్తూ సీరియస్గా అడిగాడు టర్నర్. గెట్అవుట్, నిర్వికారంగా అన్నాడు షాడో. వాట్? గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్. ఎర్రగా కందిపోయింది టర్నర్ వదనం. ఎందుకు పోవాలి? నేనొక రచయితను, నా ఇష్టం వచ్చినట్లు అంటుండగానే పిడికిలి బిగించి అతని గడ్డం మీద గుద్దాడు షాడో. మొదలు నరికిన చెట్టులా విరుచుకు పడిపోయాడు టర్నర్. మిస్టర్, నీకు సంబంధించిన విషయాల్లో తల దూరిస్తే కథ ఇలాగే ఉంటుంది, జాగ్రత్త. కరుకుగా హెచ్చరించి తన గదివైపు అడుగులు వేశాడు షాడో. క్రిందపడిన టర్నర్ గడ్డాన్ని సవరించుకుంటూ లేచి హోటల్ బయటికి పోవటం కనిపించింది అతనికి. రాను రాను నువ్వు ఒట్టి అన్సివిలైజ్డ్ బ్రూట్ వైపోతున్నావు రాజు. అతన్ని అలా కొట్టటం అనవసరం, వెంటనే నిందించింది అతని అంతరాత్మ. గాఢంగా నిట్టూర్చి తల విదిలించాడు షాడో. నిజమే, టర్నర్ మీద చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మాటలతో అతని క్యూరియాసిటీని తొలగించే ఓపిక, వ్యవధి తనకు ఇప్పుడు లేవు. ఇంకో గంటలో తను ప్రయాణం ప్రారంభించాలి. హోటల్ ఓనర్ తన కోసం స్పెషల్గా అలాట్ చేసిన చిన్న ఎయిర్ కండిషన్డ్ గదిలోకి పోయి మంచం క్రింద ఉన్న ఎయిర్ బ్యాగ్ని ఇవతలికి లాగాడు షాడో. దాని క్రింది భాగంలో ఉన్న బుడిపెలను గట్టిగా నొక్కి ప్రక్కకు తిప్పగానే ఊడి క్రింద పడింది సీక్రెట్ కంపార్ట్మెంట్. అందులో భద్రపరిచి ఉన్న రివాల్వర్ని తీసి బుల్లెట్లను చెక్ చేసుకున్నాడు. ఎర్రటి పట్టు హ్యాండ్ కర్చీఫ్లో పడుకుని ఉంది డాగర్. వేలితో మీటితే వేలు రెండుగా తెగిపోయేటంత పదును కలిగి ఉంటుంది అది. దాన్ని బూటు ప్రక్కనే ఉన్న స్పెషల్ హోల్స్టర్లో దాచి రివాల్వర్ని బెల్ట్ వెనక్కి తోశాడు షాడో. ఒక బుల్లెట్ బాక్స్ని ప్యాంటు జోబులో వేసుకుని ఎయిర్ బ్యాగ్ని తిరిగి మంచం క్రిందికి నెట్టాడు. అప్పటికీ కరెక్ట్గా 2:25 సూచించింది అతని రిస్ట్ వాచ్. బెల్ట్ వెనుకున్న రివాల్వర్ని తడుముకుంటూ గది బయటకు వచ్చాడు. డైనింగ్ హాలు వైపు అడుగులు వేస్తుండగా, సార్ అంటూ పిలిచాడు హోటల్ ఓనర్. సార్, మీకు ఫోన్ వచ్చింది, అర్జెంటుగా మాట్లాడాలట అన్నాడతను. నొసలు విరుస్తూ ఫోన్ దగ్గరికి పోయాడు షాడో. మిస్టర్ రాజు, రిసీవర్ని ఎత్తి అతని చెవికి ఆనించుకుంటుండగానే ప్రశ్నించింది అవతలి కంఠం. ఎస్, రాజు స్పీకింగ్ అన్నాడు షాడో. మీ స్నేహితుడి దుస్తుల్లో కొన్ని కాగితాలు కనిపించాయి, అవేమిటో మాకు అర్థం కావటం లేదు. మీరొకసారి ఇక్కడికి రాగలరా? వెంటనే వస్తున్నాను, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి హడావిడిగా ఎంట్రన్స్ వైపు కదిలాడు షాడో.